ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక సిద్ధాంతం ఉంటుంది. అది అభివృద్ధి అవనివ్వండి, వెల్ఫేర్ అవనివ్వండి, ఏదో ఒక సిద్ధాంతంతో రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఒకటైతే అయితే ప్రజా సమస్యల మీద పరిష్కారం అని వాట్ ఎవర్ ఇట్ మేబీ కొన్ని సిద్ధాంతాలతో కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి బయటికి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు ప్రతిపక్షం అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం, ఒక ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం, కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, నంగనాచి కబుర్లు, ఇవే సిద్ధాంతాలతో వెళ్ళటమే కాకుండా ఈ రోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో లేకపోతే అధికారాలు తొందరగా రావాలనే ఆతృతతోనో తప్పు మీద తప్పులు తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్కైపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్నటి వరకు Y0 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగుపెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలని ఉద్దేశంతో అసలు రాజకీయాలకి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర మంతర దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు, నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నేను ఒకటి కొన్ని 2-3 క్వశ్చన్స్ అని అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్కి గుర్తొస్తానని ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలో కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. నేనేమంటానంటే అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అక్కడికి వెళ్ళి? ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి అదే అంటారు కదా అమ్మ పెట్టా పెట్ట తడుకు తిననివ్వదని మనోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ చూసి పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి ఒక ఫేక్ ప్రచారానికి తెర లేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసా ఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మన వాళ్ళు ఉన్నారు కదా మన అనంత బాబుది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి రక్షించాలి అని చెప్పి మన ప్లేకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది, అదే ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లేకార్డులు పట్టుకోవడం, 16 కేసుల్లో నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లేకార్డ్స్ పట్టుకోవడం, అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో బొక్కబర్లపడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు,
అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లెకార్డ్స్ పట్టుకొని నుంచున్నారు. ఆ నుంచి ఉంటా ఉంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటం మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నీ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని ఫోటో పెట్టావా అక్కడ, మర్చిపోయావా? అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రఘురామ కృష్ణారాజు గారిని ఇష్టానుసారంగా నీవు పని చేసిన పనుల్ని తప్పుడు పనులు అని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతని ఫోటో పెట్టావా? అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా? అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి. అమరావతి రైతులు అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకొని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టబోయావా? కావాలంటే నేను ఇస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఒక ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో, ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈరోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే. ఓకే, నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు, నేను మొన్న కూడా డైరెక్ట్గా చెప్పాను, ఏసే హోమ్ మినిస్టర్ అడుగుతున్నా, 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, కాదు 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, 1 వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఇటువంటి ఆధారాలనే ఉన్నాయా? కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా? వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా? అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు, కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు? ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రదేశం దెబ్బతినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వేమో ఏదో అంటారు కదా, 5 సంవత్సరాల్లోని అవినీతి, దౌర్జన్యము, దోచుకోవడం ఈ 3 ఎజెండాగా పెట్టుకొని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసి 4 రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళుంటావు, 1 రూపాయి తీసుకొచ్చావా? 40 సార్లు వెళ్ళుంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మనో ఒక షాలో తీసుకెళ్తాడు, ఏంద్ర అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు, ఇంకా ఏంద్ర మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి, నా కేసుల పరిష్కారం ఎప్పుడని మాట్లాడుకొని వచ్చేసావు 2 రోజులు. ఈరోజు నేర్చుకోవా పిల్లలు, నువ్వు ఇంకా చాలా రాజకీయం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈరోజు రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం మిస్, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈలోపు ఎన్ని తలకిందలు తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలని అనుకున్నా నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపట్టుకున్న చెల్లె బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, ఆ చంపేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ కుటుంబానికి సుమారుగా 40-50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు ఎందుకండి, కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాలని అత్యాచారం చేస్తే ఆ పిల్లని పరామర్శించ ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుంటాం. మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీని చంపేశారని చెప్పి మాట్లాడు, ఏది నీ తరపున సాయం ఏది? అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని
కాసేపు డ్రామా ఆడాలి, అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపైనా 2.5 గంటలు అక్కడేదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసిన. కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆ 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. ఎస్ దా చర్చను చేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం. మీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి, నేను డైరెక్ట్గా చెప్తున్నా ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అగాయిచ్చాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మని పోస్తారు అన్నమాట ఇవన్నీ. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది, వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయటం, నల్లకండు వాళ్ళు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అరవటం. ఎంతసేపు వచ్చారండి, కనీసం 5 నిమిషాలు వచ్చేసరికి గొంతులు ఇప్పెట్టినాయి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాట్ ఎవరి వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా కానీ ఈ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన ఏదో పనులకి డైరెక్ట్గా 11కి దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సర్వనో మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటున్నాను. అంటే ఎవరో ఒకరు మద్దతు పిలాలి, ఎన్డీఏ కుటుంబాలు మద్దతు పిలిస్తే తంతారు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలు అన్న ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కుటుంబాన్ని తీసుకొచ్చుకున్నారు. అంతే, ఇండియా కుటుంబం వాళ్ళకి కూడా క్లియర్ కట్గా తెలియాలి వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగింది అన్న విషయం ఈరోజు. అంతే అన్నారు కదా, నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఇక్కడ పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా, అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు ఇక్కడ పిలిచాడు అంటే పిలుచుకున్నాడు, ఆయన పిలుచుకొని వెళ్ళాడు. ఓకే, వాస్తవాలు కూడా తెలియదు అన్నారు. అంటే అక్కడ పెట్టిన ఫోటో ప్రతిదీ కూడా రక్తంతో కల్పించేసరికి నిజమే అనుకున్నట్టున్నారు. అఫ్కోర్స్ మా దగ్గర అసలు ఫోటోలు ఉన్నాయి, నిజం ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, ఆ ఫేక్ పార్టీ దగ్గర ఫేక్ ఫోటోలు ఉన్నట్టుగా అలా కాదు. అంతే, అతని అధికారం పోయిన వెంటనే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయన్నమాట, ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. అది అధికారం వచ్చింది అనుకోండి ఏమంటాడు తెలుసా, దాని గురించి మనం మాట్లాడలేము మనకంత శక్తి లేదంటాడు, 22 మంది నుంచండి మడలు పనిచేస్తారన్నాడు. ఏమైంది, అది కాదు కదా, ఈరోజు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే హరీష్ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను ఒకటి గుర్తు చేయాలి మీకు, ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి నీ వైపు నుంచి అటు నుంచి ఇటు ముగ్గురిని తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తా. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది, మరి ఈరోజు లేదా? అది ఈరోజు లేదా అండి? అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా బాబాయ్. ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడో అడుక్కున్నాడో మాకు తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్లీ అడుక్కుంటున్నాడు. అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో నా అభిప్రాయం, ఎందుకంటే ఇలాంటి చిరాకు విషయాలు నిజంగా ఆ సంఘటన. విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి ధర్నాలు, అదేనండి నేను అన్నాను కదా, అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేటు. ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధ్యతలు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా, పాపం అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలి కింద.
ప్రదర్శన వద్దండి, ప్రదర్శన పెట్టారు కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, ప్రదర్శన పెట్టారు కదా, వాళ్ళ పేర్లు ఇమ్మనండి. నేను ఎంత మంచిదానో చూడండి, పేర్లు అడుగుతున్నా. నువ్వు 36 హత్యలు అన్నావు కదా, రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు అన్నావు కదా, ఆ పేర్లు నాకు ఇవ్వండి. మరి 36 రాజకీయ హత్యలు అండి, 45 రోజులు అయింది. మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శం చూసారా? కనీసం వాళ్ళకి, ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం ఏమైనా చూపించారా? మరి 36 జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి? మిగతా అందరు కార్యకర్తలు కాదా? మొన్న చచ్చిపోయినాడు, చంపినాడే కార్యకర్త, వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, లేకపోతే కనీసం అందులో 10 మంది దగ్గరికైనా వెళ్ళాలి కదా. మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి? ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా అనే సంగతి అర్థమవుతుంది కదా. జగన్ గురించి వాయిదా వేయడం ఏంటండి? అసలు జగన్ గురించి ఏది ఆగదు, జగన్ గురించి అలా చెల్లి తెల్లి ఆగరు, ఎవరు ఏదో అవుతుంది. కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది. నో 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 నో, ఎక్సైజ్ మీద ఈరోజు ఉంది, అంటే 3 రోజులు 3 పెట్టుకున్నాం. సో రేపు శాంతి భద్రతల మీద డెఫినెట్గా వస్తాయండి, డెఫినెట్గా. ఏదంటారు కదా, ప్రతిదానికి చర్యలు అయితే ఉంటాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి అవ్వదు డెఫినెట్గా. ఏదైతే తప్పుడు మాట, మొన్న కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు, ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి.